మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మేము మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది, ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థిద్దాం. చెప్పాను కదా 23 మాకు లక్కీ నెంబర్, 23 వస్తాయని నేను ఆశిస్తున్నాను నా పర్సనల్గా. 23 రా, లాస్ట్ టైం 22 వచ్చాయి, ఈసారి ఒకటన్నా ఎక్కువ రావాలనేది 23. మాకు లక్కీ, ఆయనకి అన్లక్కీ. చెప్పాను కదా ఇందాక మీకు చాలా క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ విశాఖపట్నంలో ఇప్పుడు ఉదాహరణకి గాజువాక 4-5% పెరిగింది, ఈస్ట్లో 1-2% పెరిగింది, అలాగే వెస్ట్లో 7-8% పెరిగింది. సో ఈ పెరిగినటువంటి ఇదంతా కూడా అంటే మీకు ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైం ఓటర్ లిస్టులకి ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టులకి డిలీషన్స్ కానీ డూప్లికేషన్స్ కానీ చాలా మట్టుకు మనం తొలగించేటువంటి దాంట్లో కొంత సక్సెస్ అయ్యాం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పేది. సో దాని ప్రకారం ఏమవుతుందంటే కరెక్ట్గా కన్సాలిడేటెడ్ పూర్తి స్థాయిలో ఓటు ఉన్నటువంటి వారికే అందులో లిస్టులో ఉన్న డబుల్ ఎంట్రీస్ కానీ ఇలాంటివన్నీ కొంచెం తగ్గాయి అనేటువంటిది మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటి. సో దానివల్ల కూడా ఈ పర్సంటేజ్ అనేటువంటిది పెరిగే దానికి అవకాశం ఉంటుంది ఒకటి. సో రెండోది ఏంటంటే పెరిగినటువంటి దానివల్ల ఈరోజు ఎక్కువగా మీరు చూస్తే గాజువాక ఈస్ట్ కానీ లేదా వెస్ట్ కానీ స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువ ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వారు. సో ఈ రకమైనటువంటి మీకు ఉదాహరణ భీమలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువగా ఉన్నటువంటివి కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా నంబర్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. ఏదన్నా మీరు నేను ఎన్ని లెక్కలు వేసుకున్నా 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మెరుగైనటువంటి ఫలితాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఉంటాయని చెప్పి ఆశిస్తాను. చెప్పాను కదా డెఫినెట్గా విశాఖపట్నం, దాని గురించి అపోజిషన్ క్యాండిడేట్ చెప్పాడు కదా విశాఖపట్నం రాజధానిగా విశాఖపట్నం తాలూకు స్ట్రెంగ్త్ ఏంటో విశాఖపట్నంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ చెప్పాడు. అమరావతి కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. విశాఖపట్నం రేపు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఆ మాటే ఆయన కూడా చెప్పాడు. మరి విశాఖపట్నం తాలూకా స్ట్రెంగ్త్, విశాఖపట్నం తాలూకా తాలూకా గుర్తింపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రేపు డెఫినెట్గా పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఆ రకంగానే ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి కూడా నమ్ముతూ ఉన్నాం. థ్యాంక్ యూ. వినబడలేదు నా అదే ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చేటువంటి ఈ ఈ తాలూకు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా, ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెచ్చగొడితే, మేము ఏదన్నా ఓ మాట అంటేనో లేకపోతే ఒక కార్యక్రమం ఏదైనా అక్కడ జరిగితేనో తద్వారా ఏదైనా సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు పాల్పడుతూ ఉన్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ప్రజలకి వారికి ఓటేసేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఆ రకంగా ముందుకెళ్తున్నారు ప్రజలు, ఆ రకంగా బయటకు వచ్చి ఓటేస్తూ ఉన్నారు. ఓటేసినటువంటి వారి హక్కుని నిందించి నిన్న ఎక్కడో ఒక లేడీని దేంతో కొట్టి చంపేశారు. సో ఈ రకంగా ఇది కరెక్ట్ ప్రొసీజర్స్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఈ ఈ రకంగా ముందుకెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రకంగా కొనసాగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది చూస్తాం. డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.
ఉన్నప్పుడు కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెచ్చగొడితే, మేము ఏదన్నా ఓ మాట అంటేనో లేకపోతే ఒక కార్యక్రమం ఏదైనా అక్కడ జరిగితేనో తద్వారా ఏదైనా సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు పాల్పడుతూ ఉన్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ప్రజలకి వారికి ఓటేసేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఆ రకంగా ముందుకెళ్తున్నారు ప్రజలు, ఆ రకంగా బయటకు వచ్చి ఓటేస్తూ ఉన్నారు. ఓటేసినటువంటి వారి హక్కుని నిందించి నిన్న ఎక్కడో ఒక లేడీని దేంతో కొట్టి చంపేశారు. సో ఈ రకంగా ఇది కరెక్ట్ ప్రొసీజర్స్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ముందుకెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రకంగా కొనసాగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది చూస్తాం. డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి. సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి 273 or 274 మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయింది అనుకోండి, దాటిపోతే నిన్ను నన్ను ఎవడు పిలుస్తాడు చెప్పు. సో నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునే దేవుని ప్రార్థించేది ఏంటంటే, ఎవరికి వచ్చినా 200, 220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ, సో ఏదొచ్చినా సరే ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నంబర్స్, ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం. సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మేము మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది, ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థిద్దాం కదా. అర్ధరాత్రి వరకు కొన్ని దగ్గర 12, 1 గంట వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి